SSM Developers Vari, Sri Karthikeya Mega Township, Jogipet. Namaskar. నేను నుంచి మనసులో ఒకటే వేదన, ఒకటే బాధ. ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే నాకు నా బతికెందుక నా మీద చిరాకు. నిన్న గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇష్టడు దైవ సమానులైన పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు. సార్, మీరు పెద్ద హోదాలో ఉన్నారు, భగవంతుడు మీకు చాలా అద్భుతమైన పొజిషన్ ఇచ్చాడు, కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి నేను మీకు చెప్తా. నాకు తెలిసిన పవన్ కళ్యాణ్ గారు దశాబ్దాల పాటు ఆయన తిరుగుతున్నాడని తిరిగినాడుగా చెప్తున్నాను. చాలా నిజాయితీపడు, నీతివంతుడు, ఎవరి కష్టాల్లో ఉన్నా ఆ కష్టం నాదని ముందుకెళ్ళే వ్యక్తి, బోడా మనిషి. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మీరు మాట్లాడుతున్నారు. జీవితంలో కొందరు కొన్ని చేతి సంఘటనలు జరుగుతాయి, అది కూడా ఆయన ప్రమేయం లేకుండా జరిగింది అని నేను భావిస్తున్నాను. ఊరికూరికే అది ఒక్కటే రీజన్, ఇంకోటి ఏం లేదు కదా. ఆయన జీవితంలో మీరు ఎంత చూసుకోవడం అది ఒక్కటే, ఆయన సంబంధం లేని రీజన్ గురించి మాట్లాడుతూ పదే పదే మాట్లాడటం చాలా బాధపడుతూ చెప్తున్నాను. మీకు విన్నవిస్తున్నాను, పవన్ కళ్యాణ్ సమాజానికి ఉపయోగపడే మనిషి, పవన్ కళ్యాణ్ దేశం కోసం బతుకుతున్న మనిషి. ఈరోజు స్వార్థంతో కానీ ఒక దగ్గర స్వభావం కోసం కానీ ఎప్పుడు ఆయన మాట్లాడటం కానీ ఆయన మాటల్లో కానీ ఆయన చేతల్లో కానీ చూడలేదు. హాయిగా షూటింగ్లు చేసుకొని సూపర్ స్టార్ హోదా అనుభవిస్తూ హాయిగా బతకండి సార్ అని చెప్పేవాడు నేను. ఎందుకు, తర్వాత చచ్చిపోతాం కదా, వెయ్యడు పెడతాము. మనం చచ్చిపోయినా కూడా జనం అని గుర్తుపెట్టుకోవాలి, మనం జనానికైనా చేయాలి అని సంకల్పం ఇప్పుడో అనేవాళ్ళు. నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అనుకునేవాడిని, కానీ ఆయన అనుకున్నది, ఆయన ఆలోచన అన్నింటినీ నీతిగా నిజాయితీగా అడుగడుగు పేర్చుకుంటూ భరిస్తూ సహిస్తూ తల ఉంచుకొని ఆయన ఉన్నాయన్నీ పక్కన పెట్టి జనం కోసం బతకాలని రాత్రి పగలు కష్టపడుతున్నాడు, నిస్వార్థంగా కష్టపడుతున్నాడు. రాత్రి పగలు షూటింగ్లు చేసి ఆయన సంపాదించిన డబ్బుని పార్టీ కోసం ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఎవరి దగ్గర ఏ విధంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పార్టీ నడుపుతున్న మహానుభావుడు. దయచేసి మీరందరూ ఒకసారి ఆలోచించండి, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఎవడ కష్టమైనా సరే, బాబు నేను కష్టాల్లో ఉన్నా నాకు ఇది అంటే చేస్తాడు. ఆయనకి లేదు ఒకటే, కులాభిమానం. భారతీయులందరూ ఒకటే, మనం మనుషులరా, మనం మనిషిగా బతకాలనేవాడు. ఆయన కానీ కులపిచ్చి అని ఉంటే నన్ను నిర్మాతం చేసేవాడా, నాకు ఈ హోదా ఇచ్చేవాడా. నేను అనుభవిస్తున్న ఈ స్టేటస్ మొత్తం ఆయన పెట్టిన భిక్ష నాకు. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. దయచేసి తెలిసి తెలియకుండా పవన్ కళ్యాణ్ లాంటి మహానుభావుని, మంచి వ్యక్తిని, మనసున్నవాడిని అవండాలేకండి. నేను చెప్తున్నా, నేను జనసేన పార్టీ వ్యక్తిని కాదు, కార్యకర్తని కాదు, పవన్ కళ్యాణ్ అభిమాని, పవన్ కళ్యాణ్ నిర్మాతని, పవన్ కళ్యాణ్ మనిషి. థ్యాంక్ యూ.